పక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసు ఉద్యమం నడిపిస్తున్నారు పోలీసు తీవ్రంగా సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకుంటున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు రామగుండం సింగరేణి సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అవతరణ తర్వాత 9 ఏళ్ల ప్రస్థానంలో సీఎం కేసీఆర్ పరిపాలన ఆదర్శవంతంగా ఉందన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను సాధించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. प्रगति यात्रा भाग ओसी त्री की अगर विचार जो कृषि జరుగుతున్నదేంటిది? ఇంత గొప్పగా ఈ యొక్క 9 ఏళ్ల ప్రస్థానంలో మన నాయకులు చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు. భారతదేశానికే ఒక దిక్సూచిలాగా భారతదేశం ఆచరించేటువంటి విధంగా ఈ యొక్క తెలంగాణలో సంక్షేమ పథకాలు పెట్టి ఈ యొక్క తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి భారతదేశంలోనే ఏ కార్పొరేషన్లో వారసత్వ ఉద్యోగాలు అనేటివి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన తెలంగాణలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో ప్రస్థానంలో ముందు భాగాన ఉన్నారు. మా కార్మిక అన్నలు వారి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ ఉద్యోగాలను కల్పించి మాత్రమే అని ఆనాడు ఆలోచన చేసి అమలు చేస్తే అనేక సంఘాలు ఆటంకం చెప్తాయి, అనేక పార్టీలు ఆటంకం చెప్తాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మూలాననే ఇలా 16,000 మంది కార్మికులు ఇలా సింగరేణిలో మళ్ళీ ఉద్యోగాలలో చేస్తున్నారు అని అంటే అది మన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత తన పరిపాలన ఉన్నది కాబట్టి ఇలా వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సింగరేణి సంస్థలో ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే మరి ఒకరికి కొడుకు ఉండడు, బిడ్డలు మాత్రమే ఉంటారు, మరి వారికి ఉద్యోగాలు ఇచ్చుడు ఎట్లా అనేటువంటి ఆలోచన. మరి అల్లుళ్ళు సరిగా లేకపోతే మరి నా కడుపున పుట్టినటువంటి నా బిడ్డ మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరందరూ కూడా కాయకష్టం చేసుకుంటూ ప్రాణాలకు కూడా తెగించి ఎలా ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఎలా మా కుటుంబం